మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగాను బాగా చితికిపోయినప్పుడు, ఇక నా జీవితం ఏం కాబోతుందో, నేను సేవకు ఉపయోగపడతానో లేదో అని చెప్పి అన్ని విధాలుగా కొట్టబడుతున్నప్పుడు, నేను ముంబై వెళ్ళా. అది వెస్ట్. ముంబైలో కాన్ఫరెన్స్ అవుతా ఉంటే అటెండ్ అయ్యా, మనసు బాగోలే, సముద్రం దగ్గరికి వెళ్ళా. ఆ సముద్రం దగ్గర కూర్చొని రాళ్ళు ఉంటాయే, ఆ రాళ్ళ మధ్య కూర్చున్నా, ఎగసి ఎగసి పడుతున్న ఆ కెరటాలను చూస్తూ ఉన్నా, ప్రభువును అడుగుతూ ఉన్నా, ప్రభువా ఎన్నో సమస్యల గుండా ఎన్నో శోధనల గుండా వెళ్తున్నాను, ఏం చేయబోతున్నా నా జీవితాన్ని, జవాబు రాలా. అక్కడి నుంచి మరలా వచ్చేసా హైదరాబాదు. నెమ్మది లేక నన్ను విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటే, గాయపరిచేవాళ్ళు గాయపరుస్తూ ఉంటే, పరిస్థితులు నాకు వ్యతిరేకంగా చెలరేగుతూ ఉంటే వైజాగ్ వెళ్ళా. వైజాగ్ వెళ్తూ వెళ్తూ మా అన్న అక్కడ డాక్టర్గా చదువుకుంటున్నప్పుడు వాడు బైక్ తీసుకొని బంగాళాఖాతం దగ్గరికి వచ్చా. అటుపక్క అరేబియా కదా, అది అయిపోయింది. ఇటుపక్క వచ్చా మళ్ళీ బంగాళాఖాతం, మళ్ళీ రాళ్ళ మధ్య కూర్చున్నా, కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నా మనసులో ఒక మాట అనుకున్నా, వెస్ట్కి వెళ్ళా ఈస్ట్కి వచ్చా, రెస్ట్ మాత్రం నా మనసులో కరువు అయిపోయింది. ఇదే మాట అన్నా నేను. సరే, ఆర్థికంగా చితికిపోయి చాలా ఇబ్బందుల్లో వెళ్తున్నా, అన్నిచ్చినటువంటి బైక్ వేసుకొని వెళ్ళి ఆ సముద్రం గట్టున బయట రోడ్డు మీదే పార్క్ చేసి సైడ్ స్టాండ్ వేసి చాలాసేపు సముద్రం గట్టుని ప్రార్థన చేసి ఏమిటో నెమ్మది లేకపోతే ఇంకా తిరిగి వచ్చేసా. వచ్చేసిన తర్వాత దేవుడు నన్ను పట్టించుకుంటాడా పట్టించుకోడా, దేవుడు ఇంతకీ నాతో ఉన్నాడా లేడా, నా భవిష్యత్తు గురించి ఆయనకి ఏమైనా శ్రద్ధ ఉందా లేదా, నిజంగా దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇన్ని నిందలు, ఈ ప్రశ్నలన్నీ నన్ను వేధిస్తూ ఉన్నప్పుడు ఇంకా నిరాశతోనే నిస్పృహతోనే నేను ఇంకా ఆ బైక్ వేసుకొని ఆ హాస్టల్కి వచ్చేసా. రూమ్లో వచ్చి పడుకున్నా, మా అన్న వచ్చాడు. నువ్వు పర్స్ ఏమన్నా బైకు పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టావా అని అడిగాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, కాలేజీ నుంచి బైక్ వేసుకెళ్తున్నప్పుడు పెట్రోల్ కొట్టించడం ఒక మాట అన్నాడు. నా పర్స్ తీసి పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు తీసి ఆ పెట్రోల్ ట్యాంక్ మీదే పర్స్ పెట్టా, దాంతోనే నేను సముద్రానికి వెళ్ళా, బీచ్కి వెళ్ళా. అలాగే బైక్ ఒక పక్కకు స్టాండ్ వేసా, సైడ్ స్టాండ్ వేసా, ఒరిగిపోయి ఉంది బా బైక్. చాలాసేపు అక్కడే సముద్ర గట్టునే గడిపా. మరలా ప్రార్థన చేసుకుని బైక్ ఎక్కా, తిరిగి వచ్చి ఆ బైక్ తీసి తీసుకొచ్చి స్టాండ్లో పెట్టేశా. వచ్చి హాస్టల్లో పడుకున్నా, దిగులుతో ఉన్నా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేడా, దేవునికి నా పట్ల శ్రద్ధ ఉందా లేదా, ఇంతకీ నన్ను నా జీవితాన్ని నా భవిష్యత్తును కాపాడబోతున్నాడా లేదా, ఎన్నెన్నో ఆలోచనలు. అన్నొచ్చి, ఎరా నువ్వు పర్సు ట్యాంక్ పైన పెట్టావా అని అడిగాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ ట్యాంక్ మీద నేను కనీసం 3 గంటల క్రితం పెట్టా. ఏమిటి పర్సు? అక్కడి నుంచి పెట్రోల్ కొట్టించుకొని బైక్ తీసుకెళ్ళి బీచ్కి వెళ్ళి బీచ్లో సైడ్ స్టాండ్ వేసి అక్కడే ఆ పర్సు అలాగే ఉంది, ప్రయాణం చేస్తున్నప్పుడు పర్సు అలాగే ఉంది, హాస్టల్కి వచ్చి స్టాండ్ వేసిన పర్సు అలాగే ఉంది, ఆఖరికి మా అన్న వచ్చి పరిస్థితి నీదే కదా అని చెప్పేదాకా పర్సు అక్కడ ఉంది. అప్పుడు ప్రభు చెప్పాడు, పర్సుని ఇంత కేర్ తీసుకుంటే, పర్సుకే ఇంత కేర్ తీసుకుంటే నేను నా స్వరూపములో సృష్టించుకున్న, నా రక్తము ఇచ్చి కొనుక్కున్న నిన్ను నేను పట్టించుకోనా, ధైర్యంగా ఉండు. ఇఫ్ ఐ కెన్ కేర్ ఫర్ యువర్ వాలెట్, హౌ మచ్ విల్ ఐ కేర్ ఫర్ యూ? నీ పర్సునే నేను అంత జాగ్రత్తగా కాపాడినట్లయితే నిన్ను ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకుంటానో గ్రహించలేవా? దయచేసి గమనించండి, అనేక సందర్భాల్లో దేవుడు నాకు ఇలాంటి పాఠాల ద్వారానే కొండంత ధైర్యాన్నిచ్చాడు, కొండంత బలాన్నిచ్చాడు. ఈ సంఘటనలు నా జీవితంలో ఏం తెలియచేసినాయి అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నట్లయితే
ఈ లోకంలో నేను జడియాల్సిన అవసరము లేనే లేదు.